name? Madam, I am speaking in my mother tongue, Telugu, madam. Okay. Mother, thank you. Yes, Andhra Pradesh Samanchit 20. ఏదైతే ప్రత్యేకవాదాన్ని అంశం కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాల మీద సుదీర్ఘంగా మన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కానీ నిన్న రాజ్యసభలో స్వల్పకాలిక చర్చలో కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేసేటువంటి అన్యాయాన్ని మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి అన్యాయం మీద ఈరోజు వెలుగెత్తి చాటడం జరుగుతూ ఉంది. అనేక రకాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు 2014 ఒక చట్టాన్ని రూపొందించుకోవడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి ఆ చట్టాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. ఈరోజు అప్పుడు ఆ చట్టాన్ని చేసే సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండి నిన్నే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేకవాద అనే అంశాన్ని మరి నరేంద్ర మోడీ గారి యొక్క అనుచరులతో మాట్లాడి నేను పార్లమెంట్లో ప్రస్తావించానని చెప్తే ఈ రోజు వరకు కూడా దాని మీద ఏ రకంగానూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అన్యాయం మీద ఈరోజు చట్టాన్ని రూపొందించుకుంటున్నాం. ఈరోజు చట్టసభలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ చట్టాన్ని రూపొందిస్తా ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా ఈరోజు మనం చట్టాన్ని రూపొందించుకుంటా ఉన్నాం. ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఈరోజు చట్టసభలో ఉన్నటువంటి మన మీద ఉంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చేయకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల నిరంకుశంగా ఉండి ఆంధ్ర ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఆంధ్ర విభజనకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. పైపొచ్చి మన నరేంద్ర మోడీ గారు అవిశ్వాసం పెట్టినప్పుడు చాలా మాటలు చెప్పారు. సుమారు ఒక గంటన్నర పాటు మాట్లాడి ఉపన్యాసం ఇచ్చారు తప్ప రాజకీయ ఉపన్యాసం చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైనటువంటి సాయం చేశారనేటువంటి మాట ఒక్క మాట కూడా మాట్లాడే విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయంగా చేసినటువంటి పరిస్థితి. నిన్న కూడా రాజ్యసభలో అదే మాదిరిగా సమాధానం చెప్పడం జరిగింది. మన ఆంధ్ర ప్రాంత ప్రజలు అనుకుంటా ఉన్నారు నరేంద్ర మోడీ గారు వారణాసి నుంచి పార్లమెంట్ సభ్యుడు కాశీ అంటారు. వారణాసి అంటే కాశీ అంటే మనందరికీ తెలుసు పవిత్రమైనటువంటి గంగానదిలో ఎవరైనా వారికి ఇష్టమైనటువంటి వస్తువులు వదులుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ పార్లమెంట్ సభ్యుడిగా వారణాసికి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ గంగానది సాక్షిగా గంగానదిలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ యొక్క హామీల్ని వాగ్దానాలని కలిపినట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు 14వ ఆర్థిక సంఘం అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కుట్టి సాగులుగా చెప్తా ఉన్నారు. 14వ ఆర్థిక సంఘంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అన్నది ఎక్కడ ఉందని చూపించమంటా ఉన్నాం. ఎక్కడ కూడా దానికి సమాధానం లేదు. రోజుగా మాట చెప్తా ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం అన్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక నిధులు ఇస్తా ఉన్నారు. స్పెషల్ అసిస్టెంట్స్ ప్రోగ్రామ్ అన్నారు. అదేం చేయలేదు. పైగా ఈరోజు ఎస్పీవీలు పెట్టారు స్పెషల్ పర్పస్ వెహికల్ అని. దాని మీద కూడా ఎక్కడ కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి. ఈరోజు కేవలం అబద్ధాలతో ఆంధ్ర ప్రాంత ప్రజల్ని మోసం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా మేము ప్రస్తావించడం జరుగుతూ ఉంది. అవిశ్వాస పరంగా కానీ స్వర్గకాల చర్చలో కానీ మేము అనేక రూపాలు కడుతూ ఉన్నాం. ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం అడిగేటువంటి ఈ పోరాటంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా సరే దానికి స్పందించేటువంటి పరిస్థితులు. స్పీచ్ మేడం, మేడం ఐ స్పీచ్ ఇన్ దిస్ మాన్సూన్ సెషన్ మేడం, కైండ్లీ పర్మిట్ మీ మేడం. ఆంధ్ర ప్రాంత ప్రజల సమస్యటువంటి మనోవేదన మేడం. ఈరోజు మేము అందరం మాట్లాడుతూ ఉన్నామంటే ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క మనోబాధను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆంధ్ర ప్రాంత ప్రజలతో అయిపోతుంది అనుకోవద్దు. దేశ వ్యాప్తంగా దేశంలో అనేక సమస్యల మీద ఈరోజు మనం జరిగినటువంటి సభలో సభ్యులందరూ కూడా మాట్లాడడం జరిగింది. వివిధ పక్షాలు వారు మాట్లాడారు. వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ సాయం చేస్తా ఉన్నారు దానికి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా.